పోలింగ్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి పోలింగ్ నమోదవుతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏలూరు ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సురేష్, అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? జిల్లాలో పూర్తి స్థాయిలో అయితే ఎన్నికల ప్రక్రియ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. ఏదైతే ఏలూరు కార్పొరేషన్ కు సంబంధించి గానీ, నాలుగు మున్సిపల్కి సంబంధించినటువంటి నరసాపురంకు సంబంధించి, అదేవిధంగా నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడు ఈ నాలుగు మున్సిపల్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికలైతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన లేకుండా జరిగే పరిస్థితి అయితే చూడొచ్చు. అధికారులు కూడా అన్ని విధాల పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. మొన్నటి వరకు కూడా ఏలూరుకు సంబంధించి ఉత్కంఠ పరిస్థితులు నేపథ్యంలో ఏదైతే మొన్న సోమవారం సాయంత్రం అయితే ఉత్కంఠ పరిస్థితి రేపిన పరిస్థితి అయితే చూడొచ్చు. దానికి సంబంధించి అందులో భాగంగా అక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి, ఆ సమయంలో ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులతో ఒక్కసారిగా స్పందించడంతో హైకోర్టుకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అభ్యర్థులు అయితే గందరగోళ పరిస్థితులు అయితే నెలకొనే పరిస్థితి. ఆ సమయంలో తదనంతరం ప్రభుత్వం అయితే తర్వాతి రోజు మంగళవారం నాడు అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. డివిజన్ బెంచ్ అయితే ఏదైతే ఉందో మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేస్తూ ఎన్నికలైతే నిర్వహించాలని చెప్పి కూడా ఏలూరు ఎన్నికలైతే సజావుగా చేయడంతో పాటుగా అదేవిధంగా 14న ప్రక్రియ అయితే పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే నిలుపుదల చేయాలి, ఎన్నికలైతే నిర్వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పటికే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఏదైతే ఉన్నారో అప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆ రోజు అయితే చేయడం జరిగింది. తదనంతరం ఉత్తర్వులు ఎస్ఈజీ నుంచి కూడా ఏ విధంగా ఉత్తర్వులు రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగించి ఈ రోజు అయితే ప్రారంభమయ్యే పరిస్థితి అయితే చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏలూరు కార్పొరేషన్ పరిధికి సంబంధించి 50 అయితే డివిజన్లు అయితే ఉన్నాయి. 50 డివిజన్లకు సంబంధించి 3 ఏకగ్రీవాలల్లో 3 కూడా వైసీపీ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 47 డివిజన్లో ఏదైతే ఉన్నాయో ఈ 47 డివిజన్లు అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. 247,000 పైతీలకు ఓటర్లు అయితే ఇప్పుడు ఈ రోజు అయితే ఏలూరుకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలు అయితే పాలు పంచుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఓటింగ్ లో పాల్గొనే పరిస్థితి అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి నరసాపురం మున్సిపల్కి సంబంధించి, అదేవిధంగా కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం ఈ నాలుగు మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలైతే సజావుగా సాగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 14.39% అయితే కూడా నమోదైంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి అత్యధికంగా ఏదైతే నరసాపురం సంబంధించి 19.37% అయితే నమోదైంది. అదేవిధంగా అత్యల్పంగా 13.63% ఏలూరులో అయితే మందకొడిగా అయితే సాగుతుందని చెప్పొచ్చు. మిగిలిన ప్రాంతాలు చూసుకుంటే ఏదైతే కొవ్వూరు 17.34% కాగా, నిడదవోలు, జంగారెడ్డిగూడెంలో 15.56% వరకు కూడా నమోదయ్యాయి ప్రస్తుతం శాతాలు. అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు అయితే అధికారులు అయితే చేపట్టారు. పోలీసు బలగాలు కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా టీములను ఏర్పాటు చేశారు. ఏపీఓలు, పీపీఓలు, ఓపీఓలతో కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ జల్లెడు పట్టే విధంగా కూడా చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ 5కు సంబంధించి 266 సమస్యాత్మక ప్రాంతాలు, 19 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించారు అధికారులు. ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా చర్యలతో పాటుగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ